చూడండి అదిగో ఈయన పేరేంటంటే బయలుదేవత. ఒక గంభీరమైన పశువు ఆకారం. ఆ పశువు ఆకారంలో అతగాడు ఎత్తుకున్న ఒక పసిపిల్ల యొక్క దేహం. ఏం చేస్తారయ్యంటే కల్చర్ ఏం చెప్తుందంటే పసిపిల్లలు ఉంటారు చూసారు పసి బాగా వినండి, వాక్యం లేకపోతే సొసైటీ ఏమైపోద్దయ్యా అంటే ఇదిగో ఊహలకు కూడా అందుతుంది. ఎందుకు మన వాక్యాన్ని అర్జెంటుగా మన మీదకు తిరుగుబాటు జరిగినా బోధించాలి అంటే సొసైటీకి భవిష్యత్తు ఉండాలంటే నువ్వు పోయినా పర్వాలేదు. దేవుడు ఊల్చుకున్న సమాజం కన్నా కుళ్ళిపోవడమే కాదు రక్తపు ఏరులై పారేస్తుంది సమాజం. అందుకే ఆయన అర్జెంటుగా చేసింది ఏంటంటే శిలాశాసనాలతో మోజెస్కి గాడ్స్ లా ఇచ్చాడు దేవుడు. అది గాడ్స్ లా, దేవుని యొక్క చట్టం. ఆ దేవుని చట్టంలో ఏముంది అంటే నీతి విలువలు ఉన్నాయి. ఆ నీతి విలువలకి బేస్మెంట్ ఏటయ్యా అంటే దేవుని యొక్క పరిశుద్ధతే. నేను ఒక వాల్యూ కొరకు మాట్లాడుతున్నానంటే నాకు వాల్యూ నేర్పించింది ఎవరో ఉండుండాలి నా పితరులు. ఎవరికి లేని వాల్యూ అన్నప్పుడు, ఏ మనుషుడు లేనప్పుడు వాల్యూ అనే దానికి ఎలా వచ్చిందయ్యా కొలత అంటే వాల్యూకే డెఫినేషను దేవుడు, పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు. దేవుని యొక్క ఔన్నత్యం ప్రజానీకానికి ఎప్పుడైతే తెలియలేదో మనుషులు చేసే ఆరాధన భంగిమలు చూడండి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఉంటుంది చూడండి, అదిగో అక్కడ జరుగుతున్న చూడండి ఏం జరుగుతుంది మీకు ఆ తరగతుల్లో చెప్పాను. అది ఎండి దేవత, బయలు దేవత యొక్క విగ్రహం. ఏం చేస్తారయ్యా అంటే మీకు కనిపిస్తుందో లేదో చూడండి, ఒక యాజకుడు ఉన్నాడు ఆ దేవుడికి, బయలుదేవుడికి యాజకుడు. ఆ బయలుదేవుడికి యాజకుడు ఉంటే ఆ యాజకుడికి వెళ్ళే ఆ యాజకుడు ఏం చేస్తాడయ్యా అంటే సమృద్ధి, ప్రాస్పరిటీ వాళ్ళ ఫ్యామిలీలో రావాలి అంటే, సమృద్ధి అయిన లైఫ్ వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పసిపిల్లల్ని అగ్నిగుండం దాటిస్తారు. అగ్నిగుండం దాటించడం అంటే నిప్పుల మీద నడవడం కాదు అధ్యక్ష, నిప్పుల మీద నడవడం కాదు. అగ్నిగుండం అనగానే మనం ఏమనుకుంటాం, నిప్పులు వేసేసి నిప్పుల మీద నడిచే, అది కాదు. అగ్నిగుండం దాటించడం అంటే ఏంటంటే చంపేడు సజీవంగా. ఎట్లా ఎట్లా అంటే ఆ బయలుదేవత ఏదో చూసారా రాగితో చేయబడింది, సెగలు సెగలు ఆ టెంపరేచర్ ఎలా ఉందో చూడండి. ఆ ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఏం చేస్తారయ్యా అంటే ఈ విగ్రహం కూర్చున్న పొజిషన్ మీరు చూడండి, ఏదైతే సింహాసనం మీద కూర్చుందో అదంతా ఎండుతో చేయబడిన ఆకారం. వెనక ఈ యొక్క ఈ సాతి మీద ఏం చేస్తారంటే ఈ బాడీ మీద, అప్పర్ బాడీ మీద ఏం చేస్తారంటే ఒక కాలి ఉంచుతారనమాట, జల్లెడు జల్లెడుగా తీసుకుని పెట్టుకునేలా. ఇదంతా ఒక డొక్కులా ఉంటుంది, లోపల అంతా డొక్కు, ఒక డొలకలా ఉంటుంది. ఆ డొలక దేనికయ్యా, ఖాళీ దేనికంటే అందులో నిప్పులు వేస్తారు. ఎప్పుడైతే నిప్పులు వేశారో ఆ నిప్పులకి రాగికున్న గుణం ఏంటి, త్వరగా వేడెక్కిపోతుంది. అలాంటి వేడి మీద ఇలా తాకేమనుకోండి చర్మం అలా బూడిదైపోయి రాలిపోతుంది. అలాంటి వేడి మీదకి వీళ్ళ మూఢభక్తి వాక్యం లేక ఏమైపోయింది, ఇశ్రాయేలీలే వాక్యం లేక ఏమైపోయిందంటే యూద జనాంగానికి, వాళ్ళకి దేవుడు అనగానే రూపాన్ని చూసి వాతలు వేసేసుకుని వీళ్ళు చేసింది ఏంటంటే దేవుడు మా కుటుంబాన్ని దీవించాలని పసిపిల్లల్ని తీసుకెళ్ళి ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా ఆ యాజకుని చేతుల్లో పెడితే ఇలా చాచుకుని కూర్చునుందే ఆ విగ్రహం. ఆ విగ్రహం వేడిగా ఉంటుంది చూసారా, ఆ వేడి చేతుల్లో ఈ పసిపాపను అలా పెట్టేస్తారు. ఎప్పుడైతే ఆ పసిపాపను అలా పెట్టేశారో ఒక్కసారిగా ఏడుస్తూ ఏడుస్తూ బూడిదైపోయి రాలిపోదు. ఇది అగ్నిగుండాలు దాటించడం అంటే, అగ్నిగుండం దాటించడం అంటే నిప్పుల మీద నడవడం కాదు, ఆ నిప్పుల ఏడుతో భగభగా మండుతున్న ఆ బయలుదేవత చేతుల్లో పసిపిల్లల్ని పెట్టేయడం. ఆ పిల్లల కేకలు వినబడకుండా ఆ కింద మ్యూజిక్ వాగిస్తున్నారు చూడండి, తమ్ముడు యారో మార్క్ తిప్పుతున్నారు చూడండి. ఏంటంటే ఆ శబ్దం తల్లిదండ్రులకి వింటే మరలా వాళ్ళ మనసు మారిపోద్దేమని సౌండ్లో కట వాళ్ళ కేకలు కలిపేస్తారట. మీకు ఏదో గుర్తు రావాలి. ఏం గుర్తొస్తుంది, మన నాగరికత కూడా ఇలానే ఉండేదని అర్థమవుతుంది.
పిల్లల్ని ఇవ్వలేదు కానీ గుర్తుపెట్టుకోండి, కోడి పిల్లలను కోయలేదా మనం? చెప్పండి. కుక్క పిల్లల యొక్క చెవులను కూడా కోయలేదా మనం? క్రైస్తవులు కాక మునుపు పందుల్ని బలివ్వలేదా మనం? జంతువులను బలివ్వలేదా మనం? అడ్డు అదుపు లేకపోతే నీకు ఏదన్నా కలిసి వస్తుందంటే ఖచ్చితంగా నీ కొడుకును కూడా బలి ఇచ్చేసేంత భయంకరమైన రాతి గుండె మనది, మానవాళి. ఆ భయంకరమైన రాతి గుండె వాళ్ళకుందే. ఎలా వచ్చింది అంటే అసలు బైబుల్ అంటే తెలియదు వాళ్ళకి 6వ శతాబ్దంలో. అలాంటి టైంలో ఏం జరిగింది అంటే, ఇదిగో ఇలాంటి భయంకరమైన నీచమైనవి జరుగుతున్నాయి, ఇవి చెయ్యొద్దు అని దేవుడు అధికారికంగా రాజ్యాంగంలో రాశాడు. చూడండి ఇశ్రాయేలీయులకి వాక్యం ఎందుకు సొసైటీలోకి వెళ్ళాలి అంటే, వెళ్ళకపోతే భయంకరమైన నేరాలు సమాజంలో జరిగిపోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పెద్ద మనుషులు ఎన్ని చట్టాలు మనిషి యొక్క హృదయాన్ని బ్రేక్ చేయలేవు, స్పీడ్ బ్రేకర్ లేలో ఒక్క వాక్యం తప్ప. ఆ వాక్యమే మనిషిని అడ్డుకట్టలేసి రే అని భయపెట్టి నిన్ను నిలబెట్టగలదు. శాసనాలు చేస్తున్న గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో నిర్భయ కేసు వచ్చిన తర్వాత చట్టం చేసిన తర్వాత తగ్గాయా పెరిగాయా? పెరిగాయి. ఏ మనిషి చట్టాలు మనిషిని భయపెట్టి మార్చలేవు, కానీ దేవుని భయం ఖచ్చితంగా మనిషిని అదుపు చేస్తుంది. ఆ దేవుని యొక్క భయం భయభక్తులు నాకు ఎట్లా తెలుస్తాయి అంటే, సమాజంలోకి వాక్యం రావు.